హెరాస్ చేస్తారు కాంట్రాక్ట్ సంస్థలను హెరాస్ చేస్తారు ఇది ఎందుకు చేసిరో మాకు తెలుసు అది కూడా చెప్తున్నాను మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడిండో ఆయనకి ఏం కావాలనో అన్నీ మాకు ఎరికేమికు తెలియకు కాదు ఇవాళ చెప్తున్నా మీరు ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి మాట్లాడింది కదా అది ఒక కంపెనీ అని ఆ కంపెనీ ఏంటిది అంటే దాని కథ ఏంటంటే ఆ కంపెనీ ఈరోజు ఒక్క దివాలా తీసిన కంపెనీ అని ఒక బట్టన్న అది అంటే మాట్లాడేటప్పుడు సరే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇదే మాట మీ వాడు మాట్లాడి మీ అధ్యక్షుడు మేము వెంటనే పరువు నష్టం దావా చేసినాం మేమే వేయలేదు ఇటు హెచ్ఎండీఏ వేసింది అటు ఆ సంస్థ కూడా వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ మీ అధ్యక్షుడి మీద వెయ్యి కోట్లు ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు తెల్లారులు ఇస్తే మీ అధ్యక్షుడు ఏమంటాడు అధ్యక్ష నిన్న కాకమున్నా కేసీఆర్ గారిని అట్ట ఉరేసి రాళ్లతో కొట్టాలంట ఉరేసి రాళ్లతో కొట్టాలి పిండం పెట్టాలన్నట ఇదా సంస్కారం ఉన్న నాయకుడు మాట్లాడే మాట ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలు నాయకుడు మాట్లాడే మాట సిగ్గుపడాలా లేదా డెబ్బై ఏళ్ళ వయసున్న ఒక నాయకుడు రెండు సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణను సాధించిన నాయకుడు ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా మీరు విమర్శిస్తున్నారు మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు ఐ ఐ వెల్కమ్ యూ బట్టి మాట్లాడుతున్నారు బట్టన్న మాట్లాడుతున్నాడు శ్రీధరన్న మాట్లాడుతున్నాడు మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు మేము పడుతున్నాం కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ పిసిసి ప్రెసిడెంట్ ఉరే ఆయనను ఉరేసి రాళ్లతో కొట్టి పిండం పెట్టాలా ఇదా మాటలు ఇదా సంస్కారం ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి దయచేసి నేను అనేది ఏంటంటే ఒక్కసారి తెలుసుకోండి ఆయన మీద అందుకే వెయ్యి కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం కర్మ ఏం చేయాలి ప్రజాస్వామ్యం వాక్స్ వాక్ స్వాతంత్ర్యం కానీ ఆ సంస్థ ఊకోలే ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు వెయ్యి కోట్ల పరువు నష్టం దావా పరువు కాపాడుకోమానండి ముందు ఎందుకు చెప్తున్నా అది కూడా మేము కూడా వేసినాం మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు సోమేష్ కుమార్ మీద మాట్లాడతాడు అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడుతాడు తెలంగాణని అని మా నడుపుతూ అంటాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా వాళ్ళు కష్టపడి యూపీఎస్సీలో ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగిపోతారు వాళ్ళు వాళ్ళది ఏముంటుంది వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రం ఇచ్చి పెట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని పట్టుకొని బీహార్ నడుస్తుంది వీళ్ళని నిలగొడతాం వీళ్ళంత చూస్తాం జైల్లో పెడతాం ఇదేం దిక్కుమాలిన మాటలు అందుకే మా హెచ్ఎండిఏ కూడా నేను చెప్పిన నేనే చెప్పినా మనం ఏ తప్పు చేయలేదు పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావాడి అని చెప్పినాం మీ అధ్యక్షుడి అంత చూస్తాం పరువు నష్టం దావా చేస్తాం బరాబర్ అంత చూస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అంటే పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు నీకు ఆ విషయం కూడా చెప్పాలి ఐఆర్బి దివాలా తీసిన సంస్థ అని మీరు అన్నారు అదే ఐఆర్బి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉదయపూర్ టు షెమ్లా అక్కడ కూడా ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా టీఓటీ తీసుకున్నారు ఇక్కడ ఎట్లయితే మనము లీజ్కి ఇచ్చినామో మీ శిమ్ మీ రాజస్థాన్లో ఉదయపూర్ టు షామ్లా షిమ్లా ఉదయపూర్ టు ష్యామ్లా కన్ను గనవడతలు శ్యామ్లా ఆయన తా అక్కడ ఇదే పద్ధతిలో లీజ్కి ఇచ్చినట్టు తీసుకున్నారు ఛత్తీస్గఢ్ సారీ చిత్తోడ్గఢ్ టు గులాబ్పుర రాజస్థాన్లో వాళ్ళే తీసుకున్నారు లీజ్ మీద గులాబ్పురా నుంచి కిషన్ గార్ అది వాళ్ళే తీసుకున్నారు జైపూర్ నుంచి దియోలి అది కూడా వాళ్ళే తీసుకున్నారు తుమ్కూర్ నుంచి చిత్రదుర్గ మీ కర్ణాటక మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కారువార్ నుంచి కుందాపూర్ ప్లస్ యశ్వంతరావు చౌం